Hi friends, welcome to my channel. ఈ రోజు నేను ఒక స్నాక్ ఐటమ్ ప్రిపేర్ చేస్తున్నానండి. అదేంటంటే వడ ఈ వడలు మనకి స్నాక్ లాగా అలాగే పండగలకి దేవునికి ప్రసాదాలు కూడా సమర్పించుకుంటారు. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. పచ్చిశనగ పప్పు, వీటిని కనీసం 2 గంటలు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని వాటర్ పూర్తిగా వడకట్టుకొని ఇలాగ తీసుకోవాలి. ఇవి నేను 1 కప్ తీసుకున్నాను, అంటే 200 గ్రామ్స్ ఉంటుంది. అలాగే ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత, ఆనియన్ 1 సన్నగా తరిగి తీసుకోవాలి, అలాగే పుదీనాకులు 4 సన్నగా తరిగి తీసుకోవాలి, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొంచెం, పచ్చిమిర్చి స్పైసీకి తగినట్లుగా 2 తీసుకున్నాను, అల్లం చిన్న ముక్క. మనం దేవునికి ప్రసాదంగా పెట్టేటప్పుడు ఆనియన్ అల్లం యాడ్ చేయకుండా తీసుకోవాలి. సాల్ట్ టేస్ట్ సరిపడినంత. కార్న్ఫ్లోర్ తీసుకున్నా నేను 1 టీ స్పూన్, బియ్యం పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే జీరా 1/2 టీ స్పూన్ తీసుకోవాలి. ఇంగ్రీడియంట్ చూసారు కదా, ఈ వడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ వడకట్టుకున్న ఈ పచ్చిశనగ పప్పుని కొన్ని కొన్ని యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకు పలుకుగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. వీటిని గ్రైండ్ చేద్దాం. ఓకే చూడండి, ఇలా గట్టిగా పలుకుగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నేను చిన్న మిక్సీ జారు యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ చిన్న మిక్సీ జార్లో అయితే చాలా ఫాస్ట్గా త్వరగా గ్రైండ్ చేసుకోగలం కాబట్టి. ఇలాగ వాటర్ ఏమీ రాకుండా వడకట్టుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ టైంలో పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్క యాడ్ చేసి గ్రైండ్ చేస్తున్నాను. దీన్ని కూడా సేమ్ అలాగే పలుకుగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేద్దాం. కార్న్ఫ్లోర్ తీసుకున్న నేను, బియ్యం పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే జీరా 1/2 టీ స్పూన్, సాల్ట్ టేస్ట్కి సరిపడినంత 1/4 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఆనియన్స్, మనం దేవునికి ప్రసాదంగా పెట్టేటప్పుడు ఆనియన్స్ అల్లం ముక్క యాడ్ చేయకుండా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకొని ఈ వడలు ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా స్నాక్లో ప్రిపేర్ చేసుకునేటప్పుడు వీటన్నిటిని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ పౌడర్ అదంతా కలిసేటట్లు ఒకసారి స్పూన్తో ఇలాగా మిక్స్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడు ఇంకా బాగా నీట్గా కలిసేటట్లుగా చేతితో చక్కగా మిక్స్ చేసుకోవాలి. మనం పిండి ముందు ఫస్ట్ గట్టిగా పట్టుకోవాలండి, లేదంటే ఈ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత లూజ్ అయిపోతుంది. మనకి పిండి ఎలా రావాలంటే ఇలాగా చేతితో బాల్ చేసుకుంటూ ఇలాగ వడ ప్రిపేర్ చేసుకుంటే ఇట్లా వచ్చేటట్లుగా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్లుగా పిండిని రెడీ చేసుకోవాలి. ఇంకా పిండి రెడీ అయిపోయింది. వడలు ప్రిపేర్ చేసుకునే లోపు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నట్లయితే ఆ వడలు ప్రిపేర్ చేసుకునేలోపు ఈ ఆయిల్ చక్కగా హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇలాగ కొన్ని వాటర్ తీసుకోవాలి బౌల్లో, చేతిలో కొంచెం ఇలాగ గ్రీస్ చేసుకోవాలి. గ్రీస్ చేసుకొని కొంచెం ఈ వడ మిక్స్ తీసుకొని రౌండ్గా బాల్ చేసి ఇలా అరిచేతిలో ఇలాగ ప్రెస్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లుగా, అంటే ఈ వడలు పల్చగా రాకూడదు, 1/2 ఇంచ్ ఉండేటట్లుగా, అంటే అరంగులు మంద ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మామూలుగా వంటలు బాగా చేసేవాళ్ళకైతే ఒకేసారి ఇలా చేతితో ప్రిపేర్ చేస్తూ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. కానీ కొత్తగా రెసిపీస్ ట్రై చేస్తున్న వాళ్ళు, బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఇలా ముందే మనం ఇలా ప్లేట్లో పిండినంతా, అంటే ఆ వడ మిక్స్నంతా కూడా ఇలాగ వడలు ప్రిపేర్ చేసుకొని మనం ప్లేట్లో పెట్టుకున్నట్లయితే ఫ్రై చేసుకోవడం చాలా ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది. చూడండి, ఇలా వాటర్ తడి చేయటం వల్ల ఎక్కువ లాగుతుంది అనుకోని అవసరం లేదు, ఏమీ ఆయిల్ ఏమీ లాగదు. ఇవి రెడీ అయిపోయాయి, ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది కరెక్ట్గా. ఇప్పుడు దీనిలో మనం ముందుగా రెడీగా పెట్టుకున్న వడల్ని తీసి దీనిలో డ్రాప్ చేసుకోవాలి. ఇలాగా జాగ్రత్తగా అంచులను డ్రాప్ చేసుకోవచ్చు. బాగా వంటలు ప్రిపేర్ చేసేవాళ్ళు అయితే ఆయిల్లో అలా మధ్యలో వేసినా వేయొచ్చండి, కాకపోతే అంచులను డ్రాప్ చేసుకుంటేనే చేయి కాలకుండా ఉంటుంది, ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది కదా. జాగ్రత్తగా ఈ ఆయిల్కి సరిపడా యాడ్ చేసుకోవాలి, ఎక్కువ యాడ్ చేయకూడదు. ఈ వడల్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి.
ఇవి కొంచెం 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత వీటిని తిరగతిప్పుకోవాలి. ఈ వడలు మందంగా ఉంటాయి కదండి, వీటిని ఒక 4 నుంచి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ ఉంచినట్లయితే ఇవి త్వరగా కలర్ చేంజ్ అవుతాయి, లోపల అంతా ఉడకదు. మీడియం ఫ్లేమ్లో అయితే చక్కగా మంచిగా కలర్ వస్తాయి, లోపల కూడా ఫ్రై అవుతాయి. ఇలాగా గోల్డ్ కలర్ వచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా స్ట్రైనర్ని యూస్ చేసుకొని నీట్గా తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో యాడ్ చేసుకున్నట్లయితే ఎక్సెస్ ఆయిల్ని అది అబ్జార్బ్ చేసుకుంటుంది. మామూలుగా ఈ వడలకి అసలు ఆయిల్ ఏమీ పీల్చదండి, మీరు ప్రిపేర్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఒక బ్యాచ్ తీసాం కదా, నెక్స్ట్ బ్యాచ్ కూడా యాడ్ చేసుకోవాలి. జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలండి, లేదంటే ఆయిల్ హీట్గా ఉంది కదా, చేయి కాలుతుంది. ఇలా ఆయిల్కి సరిపడా యాడ్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా, చాలా ఈజీగా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ వడల్ని పండగలకి పూజా టైంలో దేవునికి ప్రసాదంగా కూడా సమర్పించుకోవచ్చు. దేవునికి ప్రసాదంగా ప్రిపేర్ చేసే వడల్లో ఉల్లిపాయలు అల్లం యాడ్ చేయకుండా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే అండి, చక్కగా మనకి వడలు రెడీ అయిపోయాయి. చూడండి ఒకసారి చూపిస్తాను, ఇది ఆయిల్ ఏమీ పీల్చలేదు, లోపల కూడా చక్కగా ఉడికిపోయింది, చాలా టేస్టీగా ఉంటుంది. స్నాక్ టైంలో ఇవి ప్రిపేర్ చేసుకొని పిల్లలకి పెట్టినట్లయితే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. చూసారు కదా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి, మీకు డెఫినెట్గా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో పైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో అందించండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.